Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ బెయిల్ రద్దయితే బీజేపీకి లాభం ఏంటి? జగన్కు బీజేపీ మధ్య గ్యాప్ పెరిగిందా? ఇద్దరి మధ్య మాటల యుద్ధం చూస్తూ ఉంటే నిజమేనా అనిపిస్తోంది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై బీజేపీ ఎన్నడూ విమర్శలు చేయలేదు. చివరకు కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి ప్రకాష్ జవదేకర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. త్వరలో బెయిల్పై ఉన్న వాళ్లు జైలుకు వెళతారన్న ఆయన చేసిన వ్యాఖ్యలు దీనికి సంకేతమని చెబుతున్నాయి. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు జగన్ బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ తీర్పు వచ్చేలోగా జవదేకర్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ వచ్చే ఎన్నికలలో ఎలాగైనా ఏపీలో ఎంతో కొంత బలాన్ని ప్రదర్శించుకోవాలన్న లక్ష్యంతో ఉంది. అందుకోసమే అధికార వైసీపీని టార్గెట్ చేసిందన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. జగన్ అవసరం వచ్చినప్పుడు తమ వద్దకు వస్తారన్న విశ్వాసం బీజేపీ కేంద్ర నాయకత్వంలో కనిపిస్తోంది. అందుకే రాష్ట్ర నాయకత్వానికి రూట్ మ్యాప్ సెట్ చేసి ఇచ్చారంటున్నారు. జనగ్రహ సభ ఇందుకు ఉదాహరణ. అమరావతిలో రాజధానిని తాము అధికారంలోకి వస్తే 3 ఏళ్లలో నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కర్నూలులో హైకోర్టుకు తాము వ్యతిరేకం కాదని చెప్పారు. బీజేపీ నేతలు జగన్కు దూరంగా జరగాలనే నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. ఈ వ్యూహం వెనుక ఒక కారణం ఉండి ఉంటుందని చెబుతున్నారు. టీడీపీని బలహీనం చేయడమే లక్ష్యంగా బీజేపీలోని ఒక వర్గం ప్రయత్నిస్తోంది. చంద్రబాబుతో పొత్తు పెట్టుకోకుండా, పవన్ కళ్యాణ్ను దూరం చేసుకోకుండా టీడీపీని వచ్చే ఎన్నికలలో బలహీనం చేస్తే అది జగన్కు ఉపయోగపడుతుందని కూడా భావిస్తున్నారు. ప్రత్యేక హోదా ఎందుకు వద్దన్నారు అనేది చంద్రబాబును అడగాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు ఇందుకు అర్థం పడుతున్నాయి. అయితే బెయిల్పై ఉన్న నేతలు జైలుకి వెళితే బీజేపీకి వెనువెంటనే వచ్చే లాభమేంటి? అందుకే పార్టీని కేంద్ర నాయకత్వం యాక్టివ్ చేసిందా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. మొత్తం మీద ఏపీ రాజకీయాలలో బెయిల్ రద్దు అంశం హాట్ టాపిక్గా మారింది.